नमस्ते आहार प्रियुलंदर की स्वागतम इरोजु हेल्थी ब्रेकफास्ट इडियापम रेसिपी चूसेद्दाम एप्पुडु ओके लांटी टिफिन काकुंडा पिल्लल की इला चेसि पेडिते नूडिल्स टाइप लो तिनेस्तारु ई इडियापम तमिलनाडु साइड एक्कुवगा चेस्तू उंटारु चाला ईजी अंड सिंपल प्रासेस रेंडु कप्पुल बिय्यं पिंडिनि ओक बौल लो तीसुकोनि अंदुलो हाफ स्पून साल्ट वेसुकोनि బాగా బాయిల్ చేసిన హాట్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి లాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి చేతితో మెత్తగా కలుపుకోవాలి చపాతీ పిండి లాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి రెండు కప్పుల బియ్యం పిండికి 2.5 కప్పుల వరకు వాటర్ పడుతుంది ఇలా కలుపుకొని 20 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టాలి తర్వాత మురుకుల పిండి తీసుకొని దాని కూడా లోపలంతా ఆయిల్ అప్లై చేసుకొని సన్న హోల్స్ ఉండేది ప్లేట్ అడుగున పెట్టేసుకొని పిండి ముద్దని తీసుకొని హాఫ్ వరకు అందులో వేసి మనం మామూలుగా మురుకులు పిండికున్నట్టు పిండేసుకోవడమే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని తీసుకొని వాటికి కూడా ఆయిల్ అంతా అప్లై చేసి ఈ విధంగా తిప్పేసుకోవడమే ఈ పిండిని ఒకే దగ్గర ముద్దగా వచ్చేటట్టుగా మనం పిండికోకూడదు ఇట్లా కొంచెం పల్చగా వేసుకుంటే అంత ఆవిరంతా పట్టి నీట్గా కుక్ అవుతుంది ఈ విధంగా పల్చగా వేసుకోవాలి ఈ ఇడియాపంని ఉప్పుడు బియ్యంతో కూడా చేసుకుంటారు ఉప్పుడు బియ్యం ఒక 5-6 గంటల సేపు నానబెట్టి వాటర్ ఎక్కువ వేయకుండా ఈ విధంగానే పిండి ఉండేటట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా చేసుకొని ఈ విధంగా చేసుకుంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇలా పిండేటప్పుడు పిండి ఈ విధంగా కట్ అవ్వకుండా వస్తే కరెక్ట్ ప్రాసెస్ లో వచ్చినట్టే 2 కప్స్ కి 20 ఇడియాపాలు వస్తాయి లాస్ట్ లో ఈ విధంగా మినీ ఇడ్లీ ప్లేట్ పెట్టేసి ఈ విధంగా మనం కావాల్సినట్టుగా పెద్దదిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఇడ్లీ పాత్రలో గాని రైస్ కుక్కర్ లో గాని పెట్టి పెద్ద గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ప్లేట్స్ అన్ని అందులో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా చల్లారాక ఈ విధంగా తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఈ ఇడియాపం రెసిపీకి వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్ బాగా సెట్ అవుతాయి కొబ్బరి పాలతో ఇంకా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూత ఫుడ్